కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు అభం శుభం తెలియని రెండు నెలల కూతురిపై అత్యంత పైశాచికంగా ప్రవర్తించాడు పసిగుడ్డుపై లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా తల్లి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది అత్యంత పాశవికమైన ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది ఈరోడ్ జిల్లా ఆందియూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన నలభై ఎనిమిది ఏళ్ళ వ్యక్తికి వివాహమై పదకొండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు రెండు నెలల క్రితమే దంపతులకు ఆడబిడ్డ జన్మించింది గురువారం పాపను జాగ్రత్తగా చూసుకోమని భర్తకు చెప్పి భార్య పని మీద బయటికి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చేసరికి పాప గట్టిగా ఏడుస్తుండటంతో ఏమైందని తల్లి చూడగా భర్త చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడు దిగ్భ్రాంతికి గురైన ఆమె వెంటనే కూతురుని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళింది అక్కడ బాధితురాలిని పరిశీలించిన వైద్యులు సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం అయితే రెండు నెలల కూతురిపై ఇంతటి దారుణానికి పాల్పడిన భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు